ఇదే కొంతమంది వ్యక్తుల యొక్క ఒత్తిడి వల్ల ప్రెసిడెంట్ గారు ఆదేశించారు, కానీ స్వతహాగా అయితే ఆయన మాత్రం నాతో అనుకరించే ఉద్దేశం లేదు. ఎందుకంటే మా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పారిష్ టర్మ్ 5 సంవత్సరాలు, నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇంకో 2 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నేను ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో మా అధికారులు నన్ను ఉంచారు. అయితే కొంతమంది వ్యక్తుల యొక్క ఒత్తిడి వల్ల ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు జూలై 21. కాబట్టి నాకు కాన్స్టిట్యూషన్ ప్రకారం సెలెక్టర్ 15 సంవత్సరాలు అయిపోవచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూస్తే పారిష్ టర్మ్ అవ్వలేదు కనుక ఇంకో 2 సంవత్సరాలు నేను ఉండొచ్చు. అయితే కావాలని కొంతమంది నా మీద లేనిపోని అభ్యూహాలు మోపి నన్ను ఎక్కడి నుంచి పంపించలేదు. ఎందుకంటే 1,60,000 రూపాయలు దుర్వినియోగం అయిపోయింది కదా, నేను వెళ్ళిపోయినటువంటి వచ్చిన భాషలో ఏమంటారు, నాకు సంబంధం లేదంటారు. అలా ఎస్సేపు అయిపోవచ్చు. అందువల్ల నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా నన్ను ఎక్కడి నుంచి పంపించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాబట్టి రాజమండ్రి నేను కూడా రక్షణాలయ సంఘ సభ్యుడిని, అలాగే మాస్టర్ గారు రెవరెంట్ మీటర్ అనిల్ కుమార్ గారు, అఖిల్ గారు, కళారి విజయ్ తేజ, వై రాజారావు గారు అండి, అఖిల్ కుమార్ గారు, మన పులివెందుల రామారావు గారు, అండ్ పుణ్యేశ్వరరావు గారు, శ్రీ రాజమౌళి శ్యామ గారు, అలాగే పులివెందుల రవి గారు, వీళ్ళంతా మా రక్షణాలయ సంఘ సభ్యులండి. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న దినం అనగా 11/11/2022 వల్ల కవితా మరీనా అనే ఆమె ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలను ఏమండి ఖండించడం కోరకే, మీన్ ఇది ఖండన ప్రెస్ మీట్ అండి. అసలు నిజాలు కానీ ఈ కొల్ల కవితా మరీనా ఏవేవో అవస్థలు మాట్లాడిందండి. మీకు చెప్పిన అన్ని అవసరాలే. ఈ గొల్ల కవిత మరింత 2017 సంవత్సరంలో చర్చల ఆమె నడవడిక సరిగా లేదని తీసింది. తదుపరి ఆవిడ ఏమాత్రం మారకపోవడంతో ఆవిడ నడవడికను మార్చుకోవడానికి కంపల్సరీ పరిస్థితుల్లో షోకాజ్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆవిడ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఏమాత్రం మార్పు లేకపోవడంతో ఆవిడ కుల రాజకీయాలు ఎక్కువైపోయింది. అందులో మెయిన్ ఏంటంటే ఎస్సీ అని బీసీసీ అని ఇలాంటి ఏవో పెడుతూ వస్తుందండి. దేవుని దగ్గరికి సన్నిధానానికి వచ్చేటప్పుడు ఎస్సీ లేని బీసీ లేని అందరూ ఒకటే, కానీ అది మర్చిపోయి ఆవిడ ఈ ఎస్సీలు ఇక్కడ రావడానికి వీల్లేదు ఎలా అంటారో మాటలో ఒక అలాగే సెంట్రల్ సెంట్రల్ దగ్గర కూడా మీరు ఎస్సీలు మీరు చర్చి రాకూడదు ఇలాంటి మాటలు అనడంలో వాళ్ళ తల్లిదండ్రులు పాస్టర్ గారు రెవరెంట్ జాసవా గారికి రిపోర్ట్ చేయడంతో ఆయన అప్పటి బీసీసీ కార్యవర్గం డాక్టర్ రోషన్ వర్జీల్ గారు, రాజమండ్రి మాణిక్యారావు గారు, కానేటి విజయలక్ష్మి గారు, నీల్ కిషోర్ గారు వీళ్ళందరూ కూర్చొని సమాలోచన చేసి ఆవిడ షోకాజ్ నోటీస్ ఇచ్చారండి. ఆ తర్వాత అదే క్రమంలో ఆవిడ మాట్లాడకపోవడంతో ఆవిడని పిసిసి సభ్యత్వం కూడా తీసేయడం జరిగింది. 20 జాసో గారి మీద, నీల్ కిషోర్ గారి మీద, రోషన్ గారి మీద, మాణిక్యారావు గారి మీద, కానేటి విజయలక్ష్మి గారి మీద లక్ష పెంచుకొని ఆవిడ ధర్నా చేస్తారని, ఆడవాళ్ళు చేయడం, గొడవలు చేయడం, ఆఖరికి ప్రత్యక్ష ఫిజికల్ దాడి కూడా తీసుకోవడానికి సిద్ధపడిపోయిందండి ఆవిడ. ఆ పరిస్థితుల్లో అప్పుడు ఆవిడ ఇంకా ఎలాగో కంట్రోల్ చేయలేదు తెలియక